ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ మండలంలోని గూడ రాంపూర్ గ్రామాలలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. మరోమారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామ్దాస్, ఆదినాథ్, రమేష్, జ్యోతిరెడ్డి, అశోక్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామం చాలా మంచి గ్రామం. ఈ రాంపూర్ గ్రామంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో మీ ఊళ్ళో కూర్చుండే చెత్త వేసుకునేటటువంటి తెలివిన్న గ్రామం. కొంత సమన్వయంతో, కొంత మంచి ఆలోచనతోని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నేను రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా నలుగురికి మంచి చేయాలన్న ఆలోచనతోనే ఉన్నా. నాకు సహకరించేటటువంటి ప్రతి వారికి లేదా గ్రామంకి మంచి జరగాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ సమస్య ఈ గ్రామంలో నేనెంత ఓపెన్ హార్ట్ తో ఫుల్లా మనస్సు నేను పనిచేసే ప్రయత్నం చేస్తానో, దాంట్లో ఇంకేమన్నా మతలు జరిగితే రాజకీయాలు జరగాల, కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు జరిగితే ఎందరో మంది కాలగర్భంలో గడిచిపోయినరు. రాజకీయం అనేది, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియని, ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి అధికారం ఇస్తారో తెలియని, కానీ అధికారం ఉన్నప్పుడు నలుగురికి మంచి చేయడమే ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందు